హాయ్ గాయీస్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సో సాంబార్ సాంబార్ చాలామందికి సాంబార్ రెసిపీ అంటే చాలా ఇష్టం కదా కానీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేస్తారు చేసే విధానం ఒకటైనా సాంబార్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో సమ్మర్లో మనకి లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువగా తినాలని ఇష్టపడుతూ ఉంటాం కదా సో అలాంటి వాళ్ళ కోసం నా సాంబార్ రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో నేనైతే సాంబార్ చేయడానికి కందిపప్పునే వాడతాను అనమాట కందిపప్పును బాగా కడిగి క్లీన్ చేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకుంటాను అది బాగా కుక్ అయిన తర్వాత కాస్త దాని మీద తర్వాత మనం అన్ని రకాల కూరగాయలు అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే మునక్కాయ టమాటా బెండకాయ దొండకాయ దోసకాయ సొరకాయ ఆలు ఆనియన్ ఇలా అన్ని కూరగాయలు యాడ్ చేసుకుంటాను ఏది ఉన్నా లేకపోయినా సాంబార్లోకి బెండకాయ మాత్రం కంపల్సరీ వేయండి అది టేస్ట్ని ఇంకా ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకున్నాను నానబెట్టుకొని బాగా పిండితే దాంట్లోంచి మంచి జ్యూస్ వస్తుంది కదా దాన్ని ఆ కూరగాయల యాడ్ చేసినటువంటి కుక్కర్ గిన్నెలోకి యాడ్ చేసుకోండి తర్వాత మీ టేస్ట్కి తగినట్టుగా కారం ఉప్పు పసుపు ధనియాల పౌడర్ అలాగే ఏదో ఒక బ్రాండ్ మసాలా మన సాంబార్ మసాలా ఉంటుంది కదా అది వాడండి నేనైతే ఎంటీఆర్ మాలది సాంబార్ పౌడర్ అయితే వాడుతున్నాను ఇది టేస్ట్ని చాలా చాలా ఇంక్రీజ్ చేస్తుంది అండ్ చాలా బాగుంటుంది కూడా మీరు కూడా తప్పకుండా వాడండి అలాగే వీటన్నింటినీ బాగా కలుపుకొని కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకే ఒక్క విజిల్ మీద స్టవ్ సిమ్లో పెట్టుకొని వీటన్నింటినీ కూడా బాగా కుక్ చేయండి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఆ తర్వాత సింపుల్గా తాలింపు పెట్టేసుకోవాలి ఓన్లీ జీలకర్ర వాళ్ళు కరివేపాకు అంతే చాలామంది ఇంగువ కూడా యాడ్ చేస్తారు ఎక్స్ట్రా టేస్ట్ కోసం కానీ నాకెందుకో నేనంతా ఇంగువ ఫ్యాన్ కాదు నేనైతే ఇంగువ అనేది యాడ్ చేయను ఇలా తాలింపు వేసుకున్న తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాలు సాంబార్ని బాగా మసలివ్వండి అలా మసిలిన తర్వాత వేడివేడి అన్నంలో సైడ్ డిష్గా ఆలూ ఫ్రై పెట్టుకొని సాంబార్ పోసుకొని అన్నం తింటుంటే ఉంటుంది స్వర్గం ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీరు కనుక ఈ వీడియో చూసి నా సాంబార్ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి ఒకసారి చెక్ చేయొద్దు చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఎర్రగా ఒక బటన్ కనబడుతుంది కదా దాన్ని కూడా నొక్కి పడేయండి అలా పడుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా సాంబార్ రెసిపీని మీ స్నేహితులతో పంచుకోవాలి అనుకుంటే షేర్ బటన్ ఉంటుంది కదా దాన్ని నొక్కి షేర్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ